270 కోట్ల బకాయిలు తీర్చమన్నారు. దీనికి అంతటి కారణము ఇలా నేను ఎప్పుడైతే దీక్ష చేస్తానని చెప్పి అన్నానో దానికి భయపడ్డ తర్వాత ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ సిరిసిల్ల ప్రాంతంలో నేత కార్మికులు వస్త్ర పరిశ్రమ కార్మికులందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే రాబోయే రోజులు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిండు, ఎన్నికలప్పుడు ఊరించుకుంటా మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నాడు అదే వీకెండ్ వల్ల. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టే మోసం చేసి పోయే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మళ్ళా మాకు కొట్టాడే వ్యక్తి కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు భరోసా కల్పించే వ్యక్తి కావాలని చెప్పి వీళ్ళందరూ ఆలోచించి ఇలా బండి సంజయ్ జైల్లోకి భయపడాడు, కేసులకు భయపడాడు, లాఠి దెబ్బలకు భయపడాడు. కాబట్టి మాకు బండి సంజయ్ సపోర్ట్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అది 6 గ్యారెంటీ తెలంగాణ ప్రజలనే మోసం చేసే రేపు మమ్మల్ని మోసం చేయదని గ్యారెంటీ అది. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. మమ్మల్ని ఇబ్బంది పడ్డదని గ్యారెంటీ. కాబట్టి మాకు ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు అండకుండా వ్యక్తి కావాలి, మాకోసం యుద్ధం చేసే వ్యక్తి కావాలని చెప్పి నేత కార్మికులతో పాటు వస్త్ర పరిశ్రమ సంబంధించిన ప్రతి వ్యక్తి వాళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నికలైనాక లాభత్తాలు లేకుండా పోతారు. వాళ్ళంతా పక్క వ్యాపారస్తులు, రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి, ఏ రోజు సమస్యల మీద మాట్లాడిన దాఖలాలు లేని వ్యక్తి, మీ సమస్య రోజు పట్టించుకుంటే పాపాన పోని వ్యక్తి. ఇవాళ కేసీఆర్ కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్రం సంపాదించిన ఢిల్లీ లిక్కర్ కేసులో విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తుందో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే, ఇక్కడ గెలిస్తే ఇక్కడ పైసలు సంపాదించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇంకేవేవో చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఇలా దేనికి ఉపయోగపడదు. ఇక్కడికి వచ్చి నన్ను తిట్టిన మంత్రి ఉస్లామాబాద్ పోలిన పరిస్థితి, ఉస్లామాబాద్ 6 గ్యారెంటీల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అక్కడ సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలకే సమాధానం చెప్పలేకుండా 4 కోట్ల మందిని మాయపాటతో మోసం చేసేవాడు కాంగ్రెస్ పార్టీ. మన సిరిసిల్లలో నేత కార్మికులను మోసం చేయడానికి గ్యారెంటీ అయితే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మకండి, వాళ్ళు చెప్పే మోసపూరితమైన మాటలు నమ్మకండి. మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి లేకుంటే ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఒక్కసారి చూడండి, వాళ్ళు వాస్తవాలు గ్రహించండి. తెలంగాణ మొత్తం కోడే కూస్తే మాకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాల్సిందే. దేశానికి సంబంధించిన ఎన్నికలు మోసపూరితమైన మాటలతో మోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇవి చర్చకు రావాలి. నిన్న కరీంనగర్ వచ్చాడు కేసీఆర్ సార్, నేను చెప్తే కదా కలుగులో ఎరుక ఆకలి బయటకు వస్తాడు చెప్పండి. ఎన్నికలప్పుడే కేసీఆర్ ఫామ్లోకి వెళ్ళి బయటకు వస్తాడు, మళ్ళా పోయి ఫామ్ హౌస్ వస్తాడు, ఎలుకవి ఆ పొక్కలో చూస్తుండే ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ వస్తాడు. ఇది కేసీఆర్ పరిస్థితి. నిన్న చెప్తుండు మోడీ గారట ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అట, నీకన్నా పెద్ద బ్లాక్ మెయిల్ ప్రపంచంలో ఇవ్వలేదు. నీకంటే పెద్ద బ్లాక్ మెయిల్ ప్రపంచంలో ఇవ్వలేదు. గూగుల్లో ఉండే వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా అని కొడితే వచ్చేదే నీ పేరు. వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా అని వస్తే కొట్టేది గూగుల్లో చెక్ చేస్తే వచ్చేదే నీ పేరు. కాబట్టి మొబైల్ ఒకటి చెక్ చేసుకోసారి 1400 మంది ప్రాణాలు నువ్వు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తోని 1400 మంది ప్రాణాలు బలిగి ఉన్నటువంటి మూర్ఖుడు నేను. 100 ఎలుకలు తిన్న పిల్లి ఏ విధంగా తీర్చాలకపోతుందో ఇవాళ నువ్వు 1400 మంది బలిదానం చేసుకుని ప్రాణాలు బలిగొని కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకొని
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరికి పుట్టబోయే బిడ్డ పేరు మీద 160,000 రూపాయలు అప్పు చేసి 600,000 కోట్లు తెలంగాణ అప్పులు చేసి మళ్ళా నువ్వు ఏం పెరిగినట్టు ఒక అమాయకుడు లెక్క శుద్ధ పూస లెక్క ఇవ్వాలి. తెలంగాణలో ఎన్నికలు వచ్చినాయని తిరిగితే మళ్ళా నీ యాస భాషతో మళ్ళా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే నీకంటే బ్లాక్ మెయిల్ ఎవడో ఒక్కసారి చెప్పు, నువ్వే పెద్ద బ్లాక్ మెయిల్.